సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రెస్ క్లబ్లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మాట్లాడుతూ మేదక ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డికి అర్హత లేదని, గత ప్రభుత్వంలో కలెక్టర్గా వెంకటరామరెడ్డి ఉండి కోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించలేదని, చట్టసభల్లో వెళ్ళడానికి అర్హత లేదన్నారు. 2021 నుంచి లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలం చూపించలేదు, కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని, భూ నిర్వాసితులు మోసం చేశారన్నారు. ఎట్లా అంటే చట్టాలను గౌరవించలేదు కలెక్టర్గా ఉన్నప్పుడు, న్యాయస్థానాన్ని గౌరవించలేదు, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ ఉల్లంఘిస్తూ మీరు జిల్లాలో ఇచ్చేశారు. కేవలం ప్రభుత్వ పెద్దల యొక్క కళ్ళల్లో పడడానికి మీరు న్యాయస్థానాలను కూడా లెక్క చేయలేదు. కాబట్టి న్యాయస్థానాలను లెక్క చేయనటువంటి మీరు చట్టాలను తయారు చేసే చట్టసభలోకి వెళ్ళడానికి వీలు లేదని మేము కరాకండి చెప్తున్నాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఓటే. మరొక విషయం చెప్తున్నాం, నిన్న హరీష్ రావు గారు అన్నారు అద్భుతమైనటువంటి కాలనీ కట్టారు. అద్భుతమైనటువంటి కాలనీ అంటే అర్థం కాలేదు. అద్భుతము అంటే డూప్లెక్స్ ఇల్లు కావాలని మేము కోరలేదు. పునరుపాధి పునరావాసం కింద ఇచ్చేటటువంటి దానికి పునరావాసం కింద ఇచ్చినప్పుడు పునరుపాధి చూపిస్తారనే ఉద్దేశంతో గజ్వేల్కి వచ్చారు. సిద్దిపేట నుండి హైదరాబాద్ వరకు అన్ని ప్రాంతాలలో 14 గ్రామాలను ఒకవేళ వేరువేరుగా ఉంచినట్లయితే వాళ్ళకు ఉపాధి దొరికేది, ఏదైనా పనిచేసి బతికేవాళ్ళము, ఏదో రకంగా బతికి ఇచ్చేసేవాళ్ళం. ఆర్ఎన్ఆర్ మీరు ఇచ్చారని చెప్తున్నారు. ఆర్ఎన్ఆర్ అద్భుతంగా రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనటువంటి ఆర్ఎన్ఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన శుద్ధ తప్పు. మీరు మల్లారం దగ్గర ఆర్ఎన్ఆర్ ఇవ్వమని కరాకండిగా అయిపోయారు. ఫస్ట్ 2016లో మీరు ఇదే వెంకటరామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, వారి సమక్షంలోనే మీరు అన్నారు ఆర్ఎన్ఆర్ ఇవ్వమని. సాధ్యం కాదని కూడా చెప్పారు. 6 లక్షలు అన్ని కలిపి 6 లక్షలని జీవో 123 కింద మీరు సంతకాలు దిగించుకున్నారు. అందులో 7th పాయింట్ ఈజీ కరెక్ట్గా రాసి ఉంది, అన్ని కలుపుకొని 6 లక్షలు ఇస్తున్నాం. ఈరోజు మీరు అద్భుతమైనటువంటి ఆర్ఎన్ఆర్ ఇచ్చారు, మేము ఇచ్చాము, మీరు ఇవ్వలేదు. నిర్వాసితుల ప్రత్యక్ష దైవం. ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర నరసింహ గారు మా కోసం